లోకి ఒక్కో రకంగా యేసుక్రీస్తు పేరు ఎందుకు మారింది? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఈనాటికి చాలా మందికి ప్రశ్నకు జవాబు అర్థం కాలేదు. ఒక్కొక్క భాషలోకి ఒక్కొక్క పేరు, యేసుప్రభు పేరు ఎందుకు మారింది? ఇంగ్లీష్లో జీసస్, తెలుగులో యేసుక్రీస్తు, అదే హెబ్రీలో యేషువా, గ్రీకులో లాటిన్లో కూడా యేషువా అని ఉంటుంది, అది హిందీలో ఈసామసి. ఇట్లాగూ రకరకాలుగా ఎందుకు పేర్లు మారిందండి అని మన హిందూ దేశంలో చాలామంది అడుగుతున్నారు. రెండు విషయాలు మనం గమనించాలి. బైబిల్ని చాలా భాషల్లోకి తర్జుమా చేయడం జరిగింది. ఒకటి ట్రాన్స్లేషన్ అంటాం, రెండవది ట్రాన్స్లిటరేషన్ అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారి పేరు ట్రాన్స్లిటరేషన్ చేయబడింది. లాటిన్ భాషలో నుంచి యేసుక్రీస్తు ప్రభు పేరుని మార్చినప్పుడు అప్పటికే ప్రపంచంలో చాలా భాషలు వచ్చేసినాయి. రకరకాల వేల భాషలు, వాటి హల్లులు మారటం, వాటి పొలులు మారటం, ఇట్లా కొన్ని పదాలు, కొన్ని అక్షరాలు జంప్ అయిపోవటం, ఇట్లా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు పేరుని ఆ భాషలోకి మనం ఎలా మార్చాలి, కొన్ని అక్షరాలు జంప్ అయిపోయినాయి కదా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు పేరుని లాటిన్లో నుంచి ట్రాన్స్లేషన్ చేయాల, ట్రాన్స్లిటరేషన్ చేశారు. అంటే యేసుక్రీస్తు ప్రభు నామం చేంజ్ అయ్యింది కానీ దాంట్లో భావము, అర్థము చేంజ్ అవ్వదు. దీనికి కారణం వేల భాషలు రావటమే, దాంట్లో హల్లులు అచ్చులు ఆయా రకాలుగా ఆయా సందర్భాల్లో మారటమే కారణం. ఉదాహరణకు మనకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మన తెలుగు భాషలో లు లు అని ఉండేది, అలు అలు అంటారనమాట. మా చిన్నప్పుడు ఉండేదండి, ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం ఉంది, ఇప్పుడు ఎందుకు లేదు, అది జంప్ అయిపోయింది, అది ఇప్పుడు ఎవరు వాడతల్లా, దాన్ని పక్కన పడేశారు. ఇట్లాంటివన్నీ కూడాను ఉదాహరణగా నేను మీకు చెప్పాను అనమాట. లూలు ఎట్లాగైతే జంప్ అయిపోయినాయి తెలుగులో, అలాగే ప్రపంచంలో వేల భాషల్లో ఈ అక్షరాలు కొన్ని జంప్ అయినప్పుడు లాటిన్ భాషలో నుంచి యేసుప్రభు పేరుని ఎలా మార్చాలి అన్నప్పుడు అప్పుడు ట్రాన్స్లిటరేషన్ చేసి దాన్ని అట్లా చేశారు. ట్రాన్స్లిటరేషన్ అంటే అర్థం మారదు, భావం మారదు, పదం మారింది. ఉదాహరణకి ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే సూర్యుడిని తెలుగులో సూర్యుడు అంటారు, ఇంగ్లీష్లో సన్ అంటారు, హిందీలో రవి అంటారు కదా. తెలుగులో సూర్యుడు, ఇంగ్లీష్లో సన్, హిందీలో రవి, ఎట్లా మారింది అనగా ట్రాన్స్లిటరేషన్ చేయబడిన పదాలు ఇవి. కాబట్టి దాని భావం మారదు, అర్థం మారదు, పదమే మారుతుంది. ఈ భాషలు ఇప్పుడే కాదండి, ఆదిమ హెబ్రూ గ్రీకు భాషలు, లాటిన్ భాషలు, లాటిన్లో నుంచి యేసు ప్రభుని ట్రాన్స్లిటరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. హల్లులు అచ్చులు జంప్ అయిపోవటం, వేల భాషలు రావటం, ఇలా జరిగినప్పుడు దాన్ని ట్రాన్స్లిటరేషన్ చేశారు, భావం మారదు. చాలామంది మన హిందూ దేశంలో అంటారు మా తిరుపతిలో వెంకటేశ్వరులు అనేటువంటి మాకు ఒక గాడ్ ఉన్నాడు, మన భారతదేశంలో అన్ని చోట్ల ఒకే పేరు ఉంటుందండి, అన్ని భాషల్లో ఒకే పేరు ఉంటుంది అంటారండి. భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నా కూడా అన్నింటిలో ఒకే పేరు ఉంటుంది అంటారు కదా. అప్పుడు మనం ఏం చెప్పాలంటే మీ దేవుడు ఈ దేశానికే దేవుడు అని అనిపించుకుంటున్నాడు కానీ మా నిజమైన దేవుడు ఇంటర్నేషనల్ గాడ్. నామానికి ప్రపంచంలో అన్ని దేశాల్లో పవర్ ఉంటుంది. ఇక్కడ యేసు నామంలో ప్రార్థన చేస్తున్న ఇండియాలో ఇక్కడ దయ్యాలు వదిలిపోతున్నాయి, ఇక్కడ పవర్ పనిచేస్తుంది. అమెరికాలో జీసస్ అని ప్రార్థన చేస్తారు, అక్కడ దయ్యాలు వదిలిపోతున్నాయి. ఈ నామానికి అమెరికాలో అదే పవర్, ఇండియాలో అదే పవర్, ప్రపంచంలో అన్ని చోట్ల అదే పవర్. ఈ నామానికి ఎక్కడైనా అదే పవర్, పదం మారింది కానీ యేసు నామానికి ప్రపంచంలో అన్ని చోట్ల ఒకటే పవర్. కాబట్టి అన్ని వేల భాషల్లోకి మార్చబడటము మా దేవుడికి అవసరం వచ్చింది. కాబట్టి అట్లా మా ఇంటర్నేషనల్ గాడ్ని ట్రాన్స్లిటరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కారణము అల్లులు అచ్చులు జంప్ అయిపోవటం వలన, చాలా పదాలు పోవటం వలన యేసు ప్రభు వారి పేరుని ట్రాన్స్లిటరేషన్ చేశారు. కాబట్టి పలు పదాలు, పలు భావాలు అట్లా రకరకాల భాషల్లో మారినాయి. కాబట్టి ట్రాన్స్లిటరేషన్ చేయబడింది యేసుక్రీస్తు ప్రభు నామ.